ఉత్తరాంధ్ర ఎల్లవేలుపు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి దేవాలయంలో ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు బ్రహ్మశ్రీ జాడ జగదీష్ శర్మ శ్రీ విద్యా చండీ పండితుల వారిచే దశావహా విద్యా సమేత అష్టోత్తర కుల కలశాభిషేకం వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం భక్తులను ఎంతగానో ఆకర్షించింది. మంగళవారం శ్రీ శ్రీ మహాలింగార్చన సమేత శ్రీ గౌరీ మంత్ర సమేత చండీ యజ్ఞం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో లక్ష్మీ నగేష్ తెలిపారు. యజ్ఞంలో పాల్గొన్న వలసిన వారు దేవస్థానం వారికి 3000 రుసుము చెల్లించాలని తెలిపారు. ఈ సదవకాశాన్ని భక్తులందరూ వినియోగించుకోవాలని ఆలయ కార్యనిర్వహణాధికారి బుద్ధా లక్ష్మీ నగేష్ తెలిపారు. శక్తి అమ్మవారికి ఆకర్షణ సౌందర్యవతి అపరూపమైన భోగవతి భాగ్యవతి కానీ అయినప్పటికీ కూడా మనందరం ఆ రూపాన్ని మన కళ్ళల లోపల మన నేత్రముల బంధించి తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఎక్కడడిగినా మనం బంధింపచేసి ఆ శక్తిని చెప్తున్నాం కనుక ఆ శక్తి ఇంకా ఉజ్వలితంగా ఎదగడానికి ఇటువంటి దశమహావిద్య చండీ రుద్రం లేదా నారాయణం వైష్ణవ సాంప్రదాయ ఆలయాల్లో అయితే ద్రవిడ పారాయణ ఇటువంటివి అలాగే స్మార్త ఆలయాల్లో అయితే ప్రత్యేకంగా రుద్రహోమాలు ఇటువంటివన్నీ కూడా నిర్వర్తన చెయ్యగలిస్తే కనుక ఖచ్చితంగా మన యజ్ఞ భూమి కర్మభూమి అని చెప్పి మనందరం కూడా చెప్పుకుంటున్నాం. దానిలో ఇప్పుడు మన నూకాంబికా దేవతలు దశమహావిద్య హోమ ప్రకరణం ఏదైతే ఉందో దాన్ని ఆరంభించాం. ఆదివారం మంగళవారం అమ్మవారికి ఎంతో ప్రాణం. ఆదివారం పూట దశమహావిద్య సమేతంగా అమ్మవారికి హరిద్రాభిషేకం ఇక్కడ జరిపిస్తున్నాం. జయవారం మంగళవారం పూట అమ్మవారికి కాచుల పూజ మరియు దాంతోపాటు చండీ రుద్రం ఇటువంటివన్నీ కూడా మహాలక్ష్మి అమ్మవారికి ఏ ఏ దేవతా హోమాలు ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటి యజమాని కామ్యం బట్టి అమ్మవారి దగ్గర ఆ పారాయణ వేద పారాయణ మరియు దాంతోపాటు హోమ ప్రకరణాలన్నీ కూడా గావిస్తున్నాం. వీటి వల్ల ఈ యొక్క అనకాపల్లి దేవస్థానం ఎప్పటి నుంచో ఆవిర్భవనమై ఉంది. ఎన్నో వేల సంవత్సరాల క్రితం పుట్టిన మహాపుణ్యక్షేత్రం. రాజులు ఎంతోమంది ఈ పరిపాలనలో అమ్మవారికి నమస్కారం చేసుకుని యుద్ధానికి వెళ్ళేవారని చెప్పి ఎన్నో రాత కడతాను. అటువంటి మహాపుణ్యక్షేత్రం ఇంకా వైభవోపేతంగా ఎంత ఇంకా అత్యద్భుతమైన అతివేగంగా ప్రజ్వలితంగా ప్రజల యొక్క కామ్యాన్ని తీర్చాలని చెప్పి మనసా వాచ కర్మన మేము సాక్షాత్గా దశమహా విద్యలన్నీ కూడా కాశీలో మరియు దాంతోపాటు ఢిల్లీలో అభ్యసించాం. మా పేరు జాడ జగదీష్ శర్మ బ్రహ్మ జయ జయ బ్రహ్మశ్రీ అంటారు. కావున మేము ఈ యొక్క మహాపుణ్యక్షేత్రానికి వేం చేసి ఈ మహత్తరమైన పుణ్య కార్యక్రమాన్ని చేయమని చెప్పి ఆదేశం ప్రకారంగా మనసా వాచాకరణ శుద్ధిగా చేస్తున్నాం. మాతో పాటు ప్రధాన పూజా గారైన మాస్టారు మరియు మాతో పాటు వేద పండితులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు ఎంతో సంతోషకరంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా వారికి సుఖశాంతులు చేకూరి ఇంకా ఈ యొక్క రాజ్య భవిష్యత్తులో ఉండే వ్యక్తులకి రాజ్యాధికారి మరియు దాంతోపాటు ఇంకా సాక్షాత్గా ఎవరెవరైతే ఈ దేవాలయాన్ని సంరక్షణ చేస్తున్నారో ఆ దేవాలయాలన్నీ అభివృద్ధి పరంగా నడిచి వారికి ఎటువంటి అపచారాలు కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ రాకుండా సదా అమ్మవారు వాళ్ళని కూడా కాపాడాలని చెప్పి భక్తుల్ని కాపాడాలి.